నమస్తే, నా పేరు కోటిరెడ్డి. మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ కోటిరెడ్డి ఛానల్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ సీతాఫలం. మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సీతాఫలం వచ్చేసి మనకు సహజ సిద్ధంగా వండే పంట. మన ఊరిలో ఎక్కడ చూసినా సీతాఫలం చెట్లు ఉంటాయి. కాకపోతే దీనికి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో పంటలు వేయడం చాలా సహజం అయిపోయింది. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీంట్లో రెండు వెరైటీలు మంచిగా ఉన్నాయి. అందరూ సూపర్ గోల్డెన్ అనే వెరైటీ చాలా బాగుంది. ఇది బాగుంది అనడానికి కారణం ఏంటంటే మెయిన్ రెండు ఉన్నాయి. కాయ పండిన తర్వాత వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒకటి మనకు మామూలుగా వచ్చేసి డిసెంబర్ వరకు సీతాఫలం అయిపోతాయి. కాకపోతే ఇది జనవరి ఫిబ్రవరి వరకు వస్తుంది. ఈ రెండు మనకు ప్లస్ పాయింట్ అన్నమాట. తొందరగా పాడవకపోతే ట్రాన్స్పోర్ట్ చేసే చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి మనకు జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ సీతాఫలం దొరకదు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనకు రేట్ ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇది ఎన్ని అడుగుల చెట్టు తీసుకోవాలి, ఎన్ని ఫీట్ల దూరం పెట్టి నాటుకోవాలి, ఏ ఏ మందులు వేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. మనకు వచ్చేసి 6 నెలల చెట్టు, మినిమం 6 నెలల చెట్టు తెచ్చుకొని నాటుకోవాలి. 6 నెలల చెట్లు 3 ఫీట్ల ఉంటుంది. 6 నెలల చెట్టు తెచ్చి 9x9 గుంతలు తీసుకొని అందులో యూరియా, సూపర్, పొటాస్ లేదా 3x19 వర్మీ కంపోస్ట్, కోకోపీట్, ఈ మూడు మంచిగా మిక్స్ చేసి ఒక గుంతలో వచ్చేసి 3 కిలోలు పట్టేటట్లు చూసుకొని వేసుకోవాలి. పెట్టిన 6 నెలల తర్వాత కొనలు మొత్తం కట్ చేసేయాలి. కొనలు కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈల్డ్ ఎక్కువ వస్తుంది. సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలానే మళ్ళీ వన్ ఇయర్ టైంలో ఒకసారి కట్ చేయాలి. మళ్ళీ 1.5 ఇయర్, మళ్ళీ 2 ఇయర్స్, అంటే 6 నెలలకు ఒకసారి మనం చెట్టును కట్ చేయాలి. కట్ చేయడం వల్ల మనకేంటంటే సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి చెట్టు హైట్ పెరగకుండా నార్మల్ స్టేజ్లో ఉంటుంది. 3 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ క్రాప్ స్టార్ట్ అవుతుంది. మనకి స్టార్టింగ్ క్రాప్ వచ్చేసి మనకు 3 టన్నుల నుంచి 3.5 టన్ను వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత వచ్చేసి 8 నుంచి 12 టన్నుల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన కాయ సైజు పెరగాలంటే మనం ఒక చెట్టుకు వచ్చేసి 100 నుంచి 200 కాయల కన్నా ఎక్కువ ఉంచకూడదు. దీనికి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే పిండినల్లి. ఈ పిండినల్లి ఒకదాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకు దానివల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఈ చెట్లు కావాలి అంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 9133469184, 9133469184. ఒక చెట్టు వచ్చేసి మనకు విత్ ట్రాన్స్పోర్ట్తో 100 రూపాయలు పడుతుంది. మనకు ఎకరాకు వచ్చేసి 500 చెట్లు పడతాయి. 9x9 పెట్టుకుంటే ఎకరాకు వచ్చేసి 500 చెట్లు పడతాయి. మనకు ఒక చెట్టు 70 రూపాయలు పడుతుంది, విత్ ట్రాన్స్పోర్ట్ 100 రూపాయలు పడుతుంది. మాదే ట్రాన్స్పోర్ట్ అయితే 100 రూపాయలు, మీరు మా దగ్గరకు వచ్చి తీసుకుపోతా అంటే 70 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, మనకు పెట్టుబడి తక్కువ పంట, ఫ్రీ మెయింటెనెన్స్, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు మేకలు తింటాయి, ఆవులు తింటాయి, బర్రెలు తింటాయి అనే ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే సమ్మర్లో మాత్రం మనకు కొంచెం జాగ్రత్తగా వాటర్ ఇచ్చుకుంటే ఇంకెప్పటికీ మనం వాటర్ ఇచ్చే అవసరం కూడా ఉండదు. మనలో చాలామందికి కొన్ని బీడు భూములు ఉంటాయి. అలాంటి బీడు భూములు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి
ఈ పంట వేసారంటే మీ పొలంలో కూడా ఒక పంట ఉన్నట్లు ఉంటుంది, ఫ్రీ మెయింటెనెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.